ఎంత మంది జనరా బాబు స్వాతంత్ర పోరాటంలో కూడా ఇంత మంది జనాలే ఆనాడు ఇంత మంది జనం ఉండుంటే స్వాతంత్రం ఇంకా ముందే వచ్చుండేదేమో అప్పుడు జనాభా తక్కువ ఇప్పుడు పని లేని వాళ్ళంతా జనాన్ని పెంచే పనిలో ఉన్నారు ఒరేయ్ టాక్సీ గాని ఆటో గాని చూడు హలో ఆటో వస్తావా ఆ నమస్తే బాయ్ సాబ్ రాజానా ఏంటి రాజానా సాబ్ తమకి తెలుగు రాదా అయ్ బాబాయ్ స్వచ్ఛమైన తెలుగు అన్నాడు బాబా పేరు శ్రీనివాసులు మరి శుభ్రంగా తెలుగులో మాట్లాడచ్చా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఉర్దూ ఎలా వస్తుంది అంటే మీరు పల్లెటూరు నుంచి వచ్చారు నాకు ఎలా తెలుస్తుందండి ఎవరాయుడు శుభ్రంగా పంచి కట్టడం కనపడాలా పంచే పల్లెటూరు కాక ఇలాంటి పొరబొమ్మలు కడతారా అసలు మీకు స్వతంత్రం తెచ్చిపెట్టడమే తప్పురా పొద్దున్నే శాండాల భారం దొరికింది ఎక్కడికి వెళ్ళాలి సార్ గోకులం కాలనీ రెండు రెండు సార్లు తీసుకెళ్తాను సిటీలో అడగగానే మీటర్ ఏరంటారు మరి ఇడ అడగకుండానే మీటర్ వేశాడు ఇందులో ఏదైనా మతలబోద్ అంటావా ఏమండే మీటర్ వేయకపోతే మోసం అంటారు మీటర్ వేసినా మోసం అంటారు నేను ఆ టైప్ కాదండి చాలా న్యాయంగా బతికేవాడిని సార్ ఈ కాలంలో ఇంకా నీతి న్యాయాలు ఎక్కడయ్యా ఆ వడ్డీ గాంధీగా తడిపోయాయి గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు స్వతంత్రం కాలం నాటి వారే ఉంటారు చెప్పరే మరి చెప్పారు కదయ్యా ఆనాటి వాళ్ళలో ఒక్కడ గురించి తెలుసు ఎందుకు తెలియదండి పొట్టి శ్రీరాములు గారిది మాది ఒకటే వీధి అండి బాబా ఏంటి పొట్టి శ్రీరాములు గారిది వీధి ఒకే వీధి ఎలాగు మా వీధిలో అందరూ పొట్టిగానే ఉంటారండి ఆయన పేరు చెప్పి నన్నే మోసం చేస్తావరా దేశభక్తుల్ని అందరూ మర్చిపోయారు ఏం మర్చిపోలేదండి సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మాది ఒకటే ఊరండి మరి ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మీద ఒకే ఊరా అవునండి ఏ ఊరయ్యా సర్వేపల్లి అండి అమ్మా తక్కువ యాదవని సర్వేపల్లి ఆయన ఇంటి పేరురా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఈ ఆటోలోనే పెట్టి తగలేస్తాను ఆయనకి నీకు పోలిక ఆయనకి నాకు పోలిక లేకపోయినా మన గాంధీ గారికి నాకు పోలిక ఉందండి గాంధీ గారితోనా మరి ముందా సగం చెప్పేవిటయ్యా నేను గాంధీ గారి ప్రియశిష్యుడయ్యా అప్పుడు గాంధీ గారిని ట్రైన్ లోంచి బయటికి దోశారు కదండి అవును నన్ను కూడా దోశారండి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఊరుకుంటారండి దోశాక గాంధీ గారితో పోల్చుకుంటావా ఆయనకి ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందా ట్రైన్ లోంచి ఈ ఆటో తోలడం నా వాళ్ళు కాదురా బాబా మెదడు బాబు ఏదో వచ్చేసేలా ఉంది మీరే తోలుకోండి సంపేద్దరు కొంచెం బాబు ఆటో నాకు అక్కర్లేదు మీరే ఉంచుకోండి